Hi, hello, Annarki, Namaskaram. Welcome to my channel, Sveta Andru ela unnarandi bagunnarani anukuntunnanu. Yes, nenu vlog chestunnanu. First time vlog chestunnanu. Ila front camera pettukoni aa tripod hold cheskuntu camera ni nenu vlog chestunnanu. So idi ela vastundi outcome annadi naaku teliyadu, but first time chestunnanu kabatti okavela edanna mistakes unna lepothe nenu edanna changes cheyali anukunna gaani kinda comment section lo mention cheyadam assalu marchipodu. So in the break tarvata ela raavali mi munduki e video tho raavali mi munduki anukunnanu tarvata anipichindi enti ante home tour cheste ela untundi anipichindi endukante home tour chaala trending lo undi kabatti కానీ మా ఇల్లు ఇప్పుడు చాలా కోజీగా పిల్లలు బాబు ఉన్నాడు కాబట్టి చాలా ఘోరంగా ఉంది. ఇది మొత్తం ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్క గల్లీలోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు నాకు అలాంటి ఇల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్ అన్నమాట. అంత స్పేషియస్గా ఉండడం, అంత ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండడం, చాలా డీటెయిల్గా మంచిగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఏమంటారు పీసెస్ తీసుకొచ్చి దాన్ని డెకరేట్ చేయడం కానీ అలాంటి వాటిలలో మా పిన్ని చాలా పర్ఫెక్ట్. అండ్ మా చెల్లెలు సోనీ కూడా దాన్ని బాగా మెయింటైన్ చేస్తుంది, సోనీ ఇంకా హనీ అన్నమాట. సో నేను వాళ్ళ ఇల్లు రికార్డ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ రికార్డ్ చేసేసాను. కానీ దానికి ముందు మీకు ఆ ఇంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియోని మా ఇంటి ముందు కూర్చొని మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. దీని తర్వాత నేను రికార్డ్ చేశాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ పిన్ని వాళ్ళ ఇల్లు అంతా మీకు చూపించేస్తాను. మీ అందరికీ ఆ ఇల్లు నచ్చుతుందా లేదా అన్న ప్రసక్తి లేదు, పక్కా నచ్చుతుంది. సో మీ అందరూ ఆ ఇల్లు ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతోటి లాస్ట్లో మళ్ళీ చెప్తాను, కానీ మళ్ళీ చెప్పేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా కజిన్స్ వాళ్ళు వీళ్ళు అందరికీ పంపించేసేయండి ఛానల్ గురించి. అండ్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, వీడియోస్ చూడమనండి, అండ్ మీ సపోర్ట్ని ఇలాగే మా మీద కురిపిస్తూ ఉండండి. కొత్త కొత్త విషయాలతోటి, కొత్త కొత్త బ్లాగ్స్ తోటి, కొత్త కొత్త ఏమంటారు డీటెయిల్స్ తోటి, అండ్ ఇంకా చాలా విషయాలతోటి మీ ముందుకు ఈ శ్వేత ముందుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మీ శ్వేత రఘునందన్. అండ్ ఇప్పుడు మా ఇంటిని, ఐ మీన్ మా ఇల్లే, అది కూడా మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటిని చూసేద్దాం పదండి. లెట్స్ గో. పిన్ని అండ్ బాబాయ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ పెంట్ హౌస్లో రెంట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రైవసీ కోసమని అండ్ ఆల్సో సెక్యూరిటీ రీజన్స్ కోసం అని చెప్పేసి ఇలా గ్రిల్స్ పెట్టించుకున్నారు. సో మనం గ్రిల్స్ ఓపెన్ చేసి వెళ్ళిన లెఫ్ట్ సైడ్కి మనకి షూ ర్యాక్ ఉంటుంది, ఇది ఇన్బిల్ట్ షూ ర్యాక్ లాగా ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు అందరి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీగా ఉండాల్సింది శానిటైజర్. సో వచ్చిన వాళ్ళు శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజర్. స్ట్రైట్గా చూస్తే మనకి తులసి కోట కనిపిస్తుంది, అండ్ తులసి కోట పక్కన అండ్ ముందు అన్ని డెకరేషన్ చెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి అన్ని డెకరేషన్ చెట్లు పెట్టింది. పిన్నికి కూడా చెట్లు అంటే చాలా ఇష్టము. అండ్ మెయిన్ గేట్ ముందు మనకి కొద్దిగా స్పేస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి, అక్కడ మొత్తం ఫ్లవర్ చెట్లు అండ్ ఆల్సో వెజిటబుల్ చెట్లు ఉంటాయన్నమాట. సో అది కింద ఉంటుంది, ఇంకెప్పుడన్నా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇది పైన చూసినట్టయితే హ్యాంగింగ్, ఇది ఇల్లు కట్టినప్పుడు పెట్టారు, అది అలాగే ఉంది. అండ్ చాలా బాగుంటుంది కూడా, డిఫరెంట్ వైబ్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ డోర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఎందుకో ఇది చాలా నచ్చుతుంది. సో మెయిన్ డోర్కి పక్కన రెండు డెకరేషన్ చెట్లు, అండ్ మెయిన్ డోర్కి ఒక నెట్ లాగా ఉంటుంది, సో దట్ మస్కిటోస్ ఎంటర్ కాకుండా నైట్ టైం ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ నెట్ పెట్టుకుంటే మస్కిటోస్ రాకుండా. సో ఇది కూడా వాళ్ళు 5 to 6 years బ్యాక్ ఇల్లు కట్టించినప్పుడే వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, అలా మొత్తం ఆలోచించి మరి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని చైర్స్ ఉంటాయి కూర్చోడానికి. అండ్ ఇది కంప్లీట్ ఇంటి వ్యూ అన్నమాట. అండ్ మనకి ఇంట్లో 2 స్టేట్మెంట్ వాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ స్టేట్మెంట్ వాల్, కంప్లీట్ వాల్ పేపర్ అండ్ చాలా మంచిగా ఉంటుంది బ్రైట్ కలర్స్ తోటి. అండ్ ఇది రైట్ సైడ్కి మనకి దివాన్ ఉందన్నమాట. ఆ దివాన్ని మార్చాలి అని చెప్పేసి పిన్ని అనుకుంటుంది. సో త్వరలోనే అది మార్చేస్తుంది, కొత్త దివాన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చూస్తే మీరు ఒకవేళ కర్టన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇల్లు మొత్తానికి ఒకటే టైప్ ఆఫ్ కర్టన్స్ ఉంటాయి. ఎవ్రీ 3 months లేదా 2 months ఒకసారి పిన్ని వాళ్ళు అండ్ మా ఇంట్లో కూడా అంతే మారుస్తూ ఉంటారు. సో మెజర్మెంట్స్ తీసుకొని డోర్స్వి అండ్ ఆల్సో విండోస్వి తీసుకొని ఇలా మొత్తం కుట్టించుకొని తీసుకొస్తారనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు 6 years బ్యాక్ కట్టించారండి. అప్పుడే ఇంత థాట్ఫుల్గా ఇంత మోడర్నైజ్డ్గా కట్టించారు. అందుకే నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇప్పట్లో కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామంది కట్టించారు, కానీ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫేవరెట్ హౌస్. ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టించుకోవాలి అన్నది నాకు ఇష్టము. అండ్ పైన లైటింగ్స్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, అసలు అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికీ వేరే ఎంతో దీనికన్నా మంచి ఇల్లులు ఎన్నో వస్తాయి, కానీ నాకు ఇది మాత్రం చాలా మంచిగా నచ్చుతుంది. సో ఇది మన టీవీ క్యాబినెట్ అంటారు కదా, అదనమాట. అండ్ లెఫ్ట్ సైడ్కి మీరు చూసినట్టయితే చిన్న చిన్నగా 3 shelves లాగా ఉంటుంది, అవి గ్లాస్తో చేసినవి. అండ్ రైట్ సైడ్కి ఇలా వుడన్ దాన్ని 4 చిన్న shelves లాగా చేశారు. చూసారా, లైటింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఫస్ట్ షెల్ఫ్లో మనకి బుద్ధుడు ఉంటాడు, సెకండ్ దాంట్లో తాజ్ మహల్ ఉంటుంది, అండ్ థర్డ్ వన్ ఇస్ గణేశుడు, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఫ్లవర్ వాస్. సో ఇందులో ఈ ఇంట్లో ఏ వస్తువు మీరు చూసినా కానీ యూనిక్గా ఉండాలి అండ్ డిఫరెంట్గా ఉండాలి, హ్యాండ్ పిక్డ్ ఉండాలి అని చెప్పేసి ఆలోచించి మరీ తెచ్చి మరీ పెట్టుకున్నవి. అండ్ ఇవన్నీ కూడా కొన్నది ఇల్లు కట్టిన ఒక 1 year గ్యాప్లోనే వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు పిన్ని వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ 1-2 వస్తువులు ఏమైనా మార్చుండొచ్చు, కానీ అన్నీ అప్పుడువే అనమాట. సో అందుకే యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ మీకు ఇది గుర్తుకుందా, మనం చిన్నప్పుడు ఏం చేసేటోళ్ళం అంటే షెల్ఫ్లలో ఏదైనా పెట్టాలి అంటే న్యూస్ పేపర్స్ పెట్టేసేటోళ్ళం, కానీ ఇప్పుడు మనకి కొత్తగా ఈ షీట్స్ దొరుకుతున్నాయి. సో ఇల్లు మొత్తంలో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు సేమ్ డిజైన్గా సేమ్ కలర్ది షీట్స్ తీసుకొచ్చి ఇలా పెట్టేసి యూజ్ చేయొచ్చు. మనకి ఇది అమెజాన్స్లో దొరుకుతాయి అండ్ ఆల్సో బయట షాప్స్లో కూడా దొరుకుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఊరికనే న్యూస్ పేపర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దిస్ ఇస్ ద ఇక్కడ నుంచి మనం లోపలికి డైనింగ్ ఏరియాకి వెళ్ళొచ్చు. ఆ కర్టన్స్ అన్ని ముందు తెరిచి ఉండే ఇప్పుడు మూసేసాను, సో దట్ మీకు చూపించవచ్చు అని. పైన హ్యాంగింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి కూడా బాబాయ్ 6 years back ఇంపోర్ట్ చేయించాడు. అండ్ ఈ 2 vases కూడా పిన్ని సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చింది. నేను ఊరికైనా సెలెక్ట్ అన్నది ఊతపదంలా వచ్చేస్తుంది, బట్ డోంట్ మైండ్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్ వాల్. ఆ ఫొటోస్ అలా కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్ వాల్. అన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేసి ఆ వాల్ పైన అనిపించారనమాట. అండ్ సోఫా చూసారు కదా, ఈ టేబుల్ కూడా చాలా బాగుంటుంది, కానీ కవర్ అయిపోయింది కాబట్టి నేను ఏం చూపించలేకపోయాను. సో దిస్ ఇస్ ద సోఫా. అండ్ ఈషు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇంట్లో, పక్కన గల్లీనే కాబట్టి ఈషు వెళ్ళేసి ఫుల్గా లాక్డౌన్ అంతా ఈషు అక్కడే ఉండే. అండ్ మనం ఇలా డైనింగ్ ఏరియాకి వెళ్ళే లెఫ్ట్ సైడ్లోనే పూజ గది ఉంటుంది. పూజ గది ఎంత స్పేషియస్గా ఎంత బాగుంటుందంటే, ఈ పూజ గదిని చూస్తేనే ఒకలాంటి బ్లెస్డ్ ఫీలింగ్, స్పిరిచువల్ ఫీలింగ్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు మనసు బాగాలేకపోయినా కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు హ్యాపీగా అనిపించేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటే నేను 2-3 సార్లే వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక గుడిలో కూర్చున్న వైబ్ వస్తుంది, అంత బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈషు కూడా అలవాటైపోయింది. ఈ పూజ గదిని చూసిన వెంబటే మేము ఎప్పుడు దండం పెడుతూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చూసి ఆటోమేటిక్గా వాడు దండం పెట్టడం మొదలెట్టేశాడు. సో దిస్ ఇస్ ద పూజా రూమ్, లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. అండ్ దెన్ దీని పక్కన మనకి వంటిల్లు ఉంటుంది. వంటిల్లు నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా, కానీ దానికన్నా ముందు డైనింగ్ ఏరియా చూడండి. ఆ లైట్ లావెండర్ కలర్ ఎంత బాగా డిజైన్ చేశారో, పైన డిజైన్ కూడా. అండ్ ఇదంతా మొత్తం డైనింగ్ ఏరియాకి సంబంధించిన కుషన్స్ అంటున్నాను, ఏవైతే మనకి కావాలో డైనింగ్ సెట్స్ కానివ్వండి అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అవన్నీ కూడా కనిపించేటట్టు గ్లాస్ తోటి డిజైన్ చేశారనమాట, వుడెన్ దాంతో. అండ్ ఈ ఇంట్లో మొత్తం కబోర్డ్స్ అన్నీ, అన్ని కబోర్డ్స్ అంటే చాలా కబోర్డ్స్ ఉంటాయి, స్పేషియస్గా ఉంటాయి. సో ఏవి బయట పెట్టాల్సిన అవసరం రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకే ఇల్లు అంత నీట్గా స్పేషియస్గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ వ్యూ. నేను మొత్తం చూపిస్తున్నాను డైనింగ్ ఏరియా. సో మొత్తం అంతా మనకి డైనింగ్ సెట్స్ అవన్నీ కూడా అక్కడ కింద కానీ అక్కడ కానీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనకి కిచెన్ కబోర్డ్స్ డిఫరెంట్ కలర్లో ఉంటాయి, నేను అవి చూపిస్తాను. దానికన్నా ముందు ఈ డోర్ ఏదైతే కనిపిస్తుందో, మీకు ఈ డోర్ నుంచి ఏమొస్తుందో చూపిస్తాను. సో మనం డోర్ నుంచి వెళ్తే బాల్కనీ వస్తుంది. స్పేషియస్గా పెద్దగా బాల్కనీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మనం స్టార్టింగ్లో తులసి కోట చూసాం కదా, చెప్పాను కదా అప్పుడు బాల్కనీ అని చెప్పి, అది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూస్తేనేమో మనకి వాషింగ్ ఏరియా అన్నమాట. సో ఇది మన బాల్కనీ. అండ్ ఇది లోపలికి రాగానే కిచెన్, ఇందాక మీరు చూసారు కదా. సో కిచెన్ కలర్, కబోర్డ్ కలర్స్ ఏంటి అంటే బ్రౌనిష్, ఆరెంజిష్, బ్రౌనిష్ కలర్లో ఉంటాయి. ఐ మీన్ ఆ కలర్లో ఉంటాయి, బ్రిక్ కలర్లో ఉంటాయి విత్ లైట్ క్రీమ్ కలర్ అన్నమాట. సో ఇలా ఇన్ని కబోర్డ్స్ ఉన్న తర్వాత మనకి ఇంకేం అవసరం ఉంటుందండి బయట వస్తువులు పెట్టడానికి. సో అండ్ యా, నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఓపెన్ కిచెన్. ఇది ఇంకోటి అప్పట్లో 6 years బ్యాక్ నేను చూసినప్పుడు వావ్ సూపర్బ్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. స్పేషియస్గా ఉంటుంది, చాలా ప్లేస్ ఉంటుంది కిచెన్లో, అండ్ చాలా ర్యాక్స్ ఉంటాయి. అదే కాకుండా ఏంటి అంటే పిన్ని, మనము టీవీ ఏరియాలో పక్కన చూసాం కదా, గ్లాస్ తోటి ఇలా 3 ర్యాక్స్ చేపించింది. అలాగే ఇక్కడ కూడా గ్లాస్ తోటి ర్యాక్స్ చేపించింది. సో దట్ యూ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ మన స్పైసెస్ బాక్సెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది నేను మాట్లాడిన కిచెన్, ఐ మీన్ ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇక్కడ నుంచి కుక్ చేసిన వెంటనే మనం అక్కడ పెట్టేస్తే డైరెక్ట్గా డైనింగ్ టేబుల్కి సర్వ్ అయిపోతుంది. చూపిస్తున్నాను మీకు అక్కడ నుంచి వ్యూ. సో దిస్ ఈస్ ద కిచెన్ కంప్లీట్ వీడియో కూడా నేను ఆల్రెడీ షూట్ చేశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను మెల్లిగా. సో దిస్ ఈస్ లైక్, అండ్ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనము మాస్టర్ బెడ్రూమ్ లాస్ట్కి చూద్దాము. దానికన్నా ముందు మనము సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ విత్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఎస్, ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్ళే ప్లేస్ నుంచి నేను కంప్లీట్గా ఇల్లు చూపిస్తాను. చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. ఏదో వీడియో షూట్ చేస్తున్నందుకు ఇలా ఆర్గనైజ్ చేశారేమో అనుకోకండి, మీరు ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది. అండ్ ఆ కార్పెట్ చూసారా, కార్పెట్స్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, చేంజ్ చేస్తూనే ఉంటారు, ఆల్రెడీ స్టాక్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఇది కూడా నాకు ఇష్టమైన పీస్, రాధాకృష్ణుడిది, చాలా బాగుంటుంది. లోపల యాక్చువల్గా వాటర్ ఉండాలి, కానీ ఇష్యూ ఎప్పుడు అటు ఇటు ఆడుతూ ఉంటాడు కాబట్టి ఈ మధ్య వాడు దాన్ని ఒకటే తోస్తూ ఉన్నాడు. సో ఆ భయానికి వాటర్ పెట్టట్లేదు దాంట్లో. అండ్ వాడు వచ్చినప్పుడు అది చిన్న థర్డ్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. సో యా, ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఇది వాష్ ఏరియా. సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ని కనెక్ట్ చేస్తుంది ఇదే. సో అప్పుడే వాళ్ళు వాల్పేపర్ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. చూడండి వాల్పేపర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఇలా అంటే టచ్ చేస్తే డిఫరెంట్ ఫీల్ వస్తుంది, అని చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా. అండ్ ఈ వాష్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏమి ఉండదండి, ఒక వాచ్ కానివ్వండి, ఫొటోస్, డిఫరెంట్ వాల్ కలర్స్ ఉంటాయి చిల్డ్రన్, ఐ మీన్ పిల్లలకి తగ్గట్టు వాల్ కలర్స్ ఉంటాయి, బెడ్ అండ్ కబోర్డ్స్, అంతే స్పెషల్ ఏం లేదు. కానీ ప్రతి బెడ్రూమ్లో 3 బెడ్రూమ్స్లో 3 డిఫరెంట్ కబోర్డ్ కలర్స్ ఉంటాయి. సో నేను చెప్పినట్టు ఇది వాల్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఎస్, ఎవ్రీ బాత్రూమ్ అంటే ప్రతి బాత్రూమ్కి అటాచ్డ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఎస్, చూసేయండి. అండ్ ఇక్కడ ఈ కబోర్డ్ కలర్స్ ఏంటంటే బ్రౌన్ విత్ సెల్ఫ్ వర్క్ ఉంటుంది, దానిపైన సెల్ఫ్ డిజైన్ విత్ వైట్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళది. అండ్ దెన్ అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ చూపించాల్సిన అవసరం ఉండదు కాబట్టి చూపించలేదు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి, ఐ మీన్ ఆ వాష్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి స్ట్రైట్గా వెళ్తే థర్డ్ బెడ్రూమ్. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది. అట్ ప్రజెంట్ దీన్ని ఐ మీన్ ఇంపార్టెంట్ థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి చిన్న స్టోరేజ్ రూమ్ అన్నారు, థర్డ్ బెడ్రూమే కానీ ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో బాత్రూమ్ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ ఇక్కడే పెట్టేశారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వర్టర్ అండ్ పిన్ని కుట్టుకునే మెషిన్, రెగ్యులర్గా కుట్టదు బట్ ఎప్పుడన్నా స్టిచ్చింగ్. అండ్ దెన్ కొన్ని ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఈ బెడ్రూమ్లో ఉంటాయి. సో యా, దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్, సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు దీన్ని. సో అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ నుంచి బయటికి రాగానే హాల్, మీరు అందరూ చూసారు ఆల్రెడీ హాల్. దెన్ కమ్స్ ద ఇలా డైనింగ్ ఏరియాకి లోపలికి వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్కి ఏమో దేవుడి దేవుడి గది ఉంది కదా, రైట్ సైడ్కి ఏమో ఈ స్పేస్ నేను ఇందాక చూపించాను కదా, ఈ స్పేస్ని కూడా ఎంత నీట్గా యూటిలైజ్ చేస్తున్నారంటే ఆ సింక్కి కింద క్యాబినెట్స్ ఇచ్చారు కదా, అక్కడ అన్ని ఇల్లు తుడవడానికి కావాల్సినవి అండ్ ఎక్స్ట్రాగా మనం తెచ్చుకున్న సరుకులు పెట్టుకోవడానికి అవి ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ క్యాబినెట్స్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా దాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ క్యాబినెట్స్లో మళ్ళీ చిన్న చిన్న స్మాల్ కంపార్ట్మెంట్ క్యాబినెట్స్ ఉంటాయి. సో ఎక్స్ట్రా గ్రాసరీస్ కానివ్వండి, మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, సోప్స్ ఇలాంటివన్నీ ఇందులో సేవ్ చేసి పెడతారనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది కూడా ప్రతి చిన్న మైనర్ డీటెయిలింగ్ కూడా బాగా గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు చాలా ఆర్గనైజ్గా చేశారనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో నేను చూపించాల్సింది, బెడ్రూమ్స్లో చూపించాల్సింది ఏమి ఉండదండి, సేమ్ అంతే ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ ఆల్ ది కామన్ ఏంటంటే ఒక వాచ్ ఉంటుంది, వార్డ్రోబ్స్ ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి. అండ్ ఎస్, మాస్టర్ బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇది అప్పట్లో చేసిన డ్రెస్సింగ్ టేబుల్. అండ్ కబోర్డ్ కలర్స్ చూసారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి తేడా ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ విత్ క్రీమ్ కలర్లో అండ్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ బెడ్రూమ్లోనే ఉంది. సో పిన్ని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఆ రెండు బెడ్రూమ్స్లోనూ డిఫరెంట్గా ఇన్బిల్ట్ డ్రెస్సింగ్ టేబుల్స్ చేపిద్దాము అండ్ కొద్దిగా ఇంకొన్ని చేంజెస్ కూడా హాల్లో చేపిద్దామని ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years దాటిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకవేళ అది చేస్తే కంపల్సరీగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ కూడా నేను తీసి మీకోసం అని పెడతాను. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. చూసారా ఎంత స్పేషియస్గా ఉంటుందో, చాలా బాగుంటుంది అసలు. అంటే ఏంటంటే ఉంటే ఇట్లాంటి ఇల్లులో ఉంటే హ్యాపీగా ఉంటుంది, కానీ అంతే పని కూడా ఉంటుంది. వాము కరోనా టైంలో పిన్ని వాళ్ళు ఎంత కష్టపడిందో నాకు తెలుసు. సో అయినో ఎంత పెద్దగా ఉంటే అంతే నీట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఓసిడీ ఉన్న వాళ్ళకి తెలుసు కదా, మా పిన్నికి ఓసిడీ లానే మా మమ్మీకి కూడా ఓసిడీనే ఉంది. సో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండాలి, ఏది అటు నుంచి ఇటు అవ్వద్దు అన్నట్టు ఉంటారు. అందుకే ఇల్లు ఇంత నీట్గా ఉంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో యా, ఇవి కొన్ని షార్ట్స్ నేను తీసాను, ఇంకా చాలా షార్ట్స్ తీసాను, కానీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేను పెట్టడం లేదు. సో ఈ వాజెస్ తెచ్చినప్పుడు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా డల్ అయిపోతే దానికి ఏదో పాలిష్ లాంటిది దొరుకుతుందంటే అది తీసుకొచ్చి మరీ కొట్టింది. అండ్ ఈ ఫ్లవర్స్ ఏమో మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ అలాంటి వాటిలలో దొరుకుతాయి కదా, అలా అనమాట. అండ్ వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఏవైతే హ్యాంగర్ ఉన్నాయో ఇది కూడా అప్పట్లోనే తెప్పించాడు అండ్ చాలా ఇప్పటికీ అది మెయింటైన్ చేస్తున్నారు. సో ఎస్, ఇదండి మా పిన్ని అండ్ బాబాయ్ వాళ్ళ ఇల్లు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకి శ్వేత వచ్చేస్తుంది. అండ్ ఎస్, కిచెన్ టూర్ తోటి కూడా నేను వచ్చేస్తాను. దీని తర్వాత సెకండ్ ఆర్ ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. సీ యూ ఆల్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.